ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసింది. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు. గత ఎన్నికల్లో మైలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా అప్పటి వరకు ఓటమి ఎరగని మాజీ మంత్రి దేవినేని ఉమను ఓడించి వసంత ఒక రకంగా కృష్ణా జిల్లాలో వైసీపీలో హీరో అయ్యారు. వసంత కృష్ణ ప్రసాద్ది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు ఎన్టీఆర్ హయాంలో టీడీపీ మంత్రిగా జిల్లాలో చక్రం చుట్టారు. ఆ తర్వాత టీడీపీకి దూరం అయ్యారు. వసంత కుటుంబం దేవినేని ఫ్యామిలీతో తొలి నుంచి తలపడుతున్న చాలా కాలానికి పైచేయి సాధించగలిగింది. నందిగామ సెంటర్గా రాజకీయాలు చేసిన రెండు కుటుంబాలు అది ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో మైలవరానికి షిఫ్ట్ అయ్యాయి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వసంత కృష్ణ ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఆర్థికంగా కూడా బలంగా స్థిరపడ్డారు. ఆయన తొలి నుంచి కాంగ్రెస్తోనూ తర్వాత వైసీపీతోనూ సత్సంబంధాలు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. గత ఎన్నికలకు ముందు వసంత వైసీపీలో చేరి మైలవరం టికెట్ దక్కించుకుని గెలిచారు. అయితే అప్పటి వరకు మైలవరం వైసీపీ బాధ్యతలు నిర్వర్తించిన ప్రస్తుత మంత్రి జోగి రమేష్ కు వసంత కు మధ్య విభేదాలు తలెత్తాయి. మైలవరంలో తన మనుషులకే నామినేటెడ్ పదవులు ఇప్పించుకున్న జోగి రమేష్ అధికార నియామకంలోనూ చక్రం తెప్పడాన్ని వసంత కృష్ణ ప్రసాద్ సహించలేకపోయారు. ఆ క్రమంలోనే ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. వైసీపీ పెద్దలు ఇద్దరిని పిలిపించి మాట్లాడి సెటిల్ చేసినా వారు చేతులు కలపలేదు. మనస్ఫూర్తిగా ఇద్దరు మాట్లాడుకున్నది కూడా లేదు, కలిసి పనిచేసింది లేదు. 2014 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన జోగి రమేష్ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం ఏమిటన్న వసంత ప్రశ్నకు వైసీపీ హైకమాండ్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆయనలో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ప్రస్తుత పెడని ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ మంత్రి అయిన నాటి నుంచి మైలవరంలో ఆయన కథనం మరింత పెరిగిపోయిందని వసంత వర్గం వాదన. జోగి రమేష్ వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్ ఆధిపత్య పోరులో వైసీపీ పెద్దలు జోగి రమేష్ పక్షానే ఉన్నట్టు కనిపించారు. దానికి తోడు వసంత ముక్కుసూటితనం, ఇటీవల ప్రభుత్వం పైన ఆయన చేసిన వ్యాఖ్యలతో వారు మైలవరంలో కొత్త ఇన్ఛార్జి నియమించారట. 2014 చేసిన బీసీ కార్డు ప్రయోగాన్ని వైసీపీ వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ మొదలుపెట్టింది. జోగి రమేష్ వర్గీయుడు మైలవరం జెడ్పీటీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన తిరుపతిరావుకి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారట వైసీపీ పెద్దలు. మైలవరం నియోజకవర్గంలో మొత్తం 270,000 పైగా ఓట్లు ఉంటే అందులో బీసీ వర్గానికి చెందిన ఓట్లు 140,000 వరకు ఉండడంతో వైసీపీ మరోసారి బీసీ కార్డు ఉపయోగించి గెలుపొందాలని భావిస్తున్నట్టు కనిపిస్తుంది. వైసీపీ చేస్తున్న ప్రయోగం సక్సెస్ అవుతుందా లేక 2014 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా ముక్కుసూటితనం, పార్టీపై వ్యతిరేక కామెంట్లు చేయడం, మంత్రి జోగి రమేష్ చక్రం తిప్పడం వల్లే వసంతకు సీటు దూరమైందన్న చర్చ నియోజకవర్గంలో సాగుతుంది. 8 తర్వాత టీడీపీలో వసంత కృష్ణ ప్రసాద్ చేరే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు తెలుసు కదా, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.